కన్న కూతురిపైనే తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడిన అమానుష ఘటన తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామంలో చోటు చేసుకుంది. ఆలమూరు మండలంలోని చొప్పెల్లలో విత్తనాల ప్రసాద్ అనే వ్యక్తి 5వ తరగతి చదువుతున్న తన 11 ఏళ్ల కూతురుపైన గత కొన్ని రోజులుగా కోరిక తీర్చాలని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ కంట్రీస్ లో తల్లి ఉండడంతో ఈ దురాచ్యకు పాల్పడ్డాడు. దీనిపై బాలిక ఏడుస్తూ నానమ్మ సత్యవతికి చెప్పడంతో నానమ్మ ఆలమూరు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదుపై కాకినాడ దిశ డిఎస్పీ శుంకర్ మురళీమోహన్ సంఘటనా స్థలానికి వచ్చి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇతనికి. ముగ్గురు పిల్లలు చిన్నపిల్లలు, ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి 11 సంవత్సరాల వయసు ఉంది. అమ్మాయి దగ్గరికి వచ్చి నైట్ టైమ్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి, తన ఏదైతే క్లోత్స్ ఉన్నాయో బట్టలు అవి ఒడిదీసి నేగటివ్గా చూపించడము, అలాగే తన యొక్క అతని యొక్క ప్రైవేట్ పార్ట్స్ని ఈ అమ్మాయిని టచ్ చేయను ఇలా పట్టుకో అనేది అడగటం, ఇటువంటివి చేస్తాడని చెప్పేసి రిపోర్ట్ నానమ్మకి చెప్తే, ఈ అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళ నానమ్మకి చెప్తే, ఈ అమ్మాయి తెలివైన పిల్ల అంటే వాళ్ళ నానమ్మకి చెప్తే ఆ నానమ్మ వచ్చి పోలీస్ స్టేషన్లో ఆల్మూర్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ అమ్మాయి చిన్న వయసు చిన్నది కాబట్టి పోక్స్ యాక్ట్ కింద అలాగే 354 కింద ఇప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్పీ గారు వెంటనే మాకు దిశ టీము, మీ అందరికీ తెలుసు కొత్తగా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దిశ దాని గురించి దాని ఇంపార్టెన్స్, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయటం, అలాగే దిశ పోలీస్ స్టేషన్లుగా జిల్లాకి ప్రతి చోట కూడా ఉమెన్ హెల్ప్ డెస్క్లు ఇవ్వటం, ఏర్పాటు చేయటం, అంటే వచ్చే వాళ్ళ పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, ఆ ఉమెన్ హెల్ప్ డెస్క్లో ఖచ్చితంగా ఉమెన్ బీసీ ఉండాలి, అలా మహిళా మిత్ర, మహిళా వారియర్స్ ఇవన్నీ కూడా మహిళలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. అలా దిశకి ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేసి ఒక టీము ప్లస్ మళ్ళీ దానికి సెపరేట్ బస్సు కూడా ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం దాంట్లో ఇన్వెస్టిగేషన్ టిప్స్ అన్ని దాంట్లో ఉంటాయి. ఇవన్నీ ఏదైనా కేసు రిపోర్ట్ అయితే ఆ టీము, ఆ డిఎస్పీ గారు, ఇప్పుడు నేను, నా పేరు మురళీమోహన్, కాకినాడలో ఉంటాను, ఎక్కడైనా ఎస్పీ గారు కేసులు ఎంట్రెస్ట్ చేస్తే ఆ బస్సుతో మా టీంతో వెళ్ళి ఆ కేసు దర్యాప్తు చేయటం, దాన్ని ఎంత త్వరగా 7 రోజుల్లోనే షార్ట్షీట్ ఫైల్ చేయాలనేసి మా టార్గెట్ పెట్టుకున్నాం. దాని ప్రకారము వెంటనే ట్రయల్కి వచ్చేలా జరుగుద్ది. దీంట్లో ప్రతి విషయం కూడా కూలంకుషంగా చర్చించి దర్యాప్తు కంప్లీట్ చేసి అంటే షార్ట్షీట్ కోర్టులో షార్ట్షీట్ పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి.